ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల మూలంగా యాభై మంది వరకు చనిపోయారు ఈ దుస్థితికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమా ప్రజల అలసత్వమా దీని మీద మీరేమంటారు కొద్ది వారాలుగా కురిసిన వర్షాలు కానీ ఇవన్నీ చూస్తే ఇది గత ఐదారు దశాబ్దాల్లో కూడా ఎప్పుడంత వర్షపాతం రికార్డ్ అవ్వలేదు నమోదు అవ్వలేదు అని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా చాలాసార్లు వరదని రావటం ప్రాణ నష్టం ఉంది కానీ కానీ ఈ స్థాయిలో ప్రాణ నష్టం అనేది దీనికి ముఖ్య కారణం ఒకటి అర్బన్ ప్లానింగ్ ఒకటి అలాగే చట్టాలకి నిబంధనలకి తూట్లు పొడి చేసి రెగ్యులర్ అంటే నాళాల మీద ఆక్రమణ జరిగి అసలు అక్కడ నాళాల మీద ఎలాంటి కట్టకూడదు అన్న నిబంధనలు ఉంటే వాటిని గత కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు ఇప్పటించాయి కదా గత నాలుగు నలభై యాభై సంవత్సరాలకు అంచెలంచెలుగా దానికి ప్రతి ఒక్క పొలిటికల్ రిజిమ్ దాన్ని తూట్లు పొడుచుకుంటూ వచ్చింది ఇల్లు కట్టేసుకున్నారు ఎందుకంటే ఒకసారి నిబంధనలు ఎలా ఉంటాయంటే అత్యధిక వర్షపాతం ఫుల్ ట్యాంక్ లెవెల్స్ వస్తే ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు అలాంటి చోట్ల ఇల్లు కట్టకూడదు అలాంటి చోట్ల నివాస యోగ్యం లేని ప్రాంతాలు అవి ఓపెన్గా ఉంచాల్సిన ప్రాంతాలు కొన్ని వందలు చెరువులు ఉన్న ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ ఇవి చాలా బలమైన నిబంధనలు ఉన్నాయి కానీ నిబంధనలన్నీ గత నలభై యాభై సంవత్సరాలకు ఒక్కొక్కళ్ళు దాన్ని అతిక్రమించుకుంటూ వచ్చి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ వదిలేసుకుంటూ వచ్చి దానివల్ల జరిగిన నష్టం ఈరోజు ఇది కావాలం ఒక కరెంట్ రెజీమ్ అంటానికి కూడా అనలేము బట్ అట్లీస్ట్ కరెంట్ రెజీమ్ టీఆర్ఎస్ రెజీమ్ ప్రామిస్ చేసింది కాబట్టి నాలాలని క్లీన్ చేస్తాం నాలాల మీద ఆక్రమణలు తొలగిస్తాం అని చెప్పేసి అది మరియు ఎందుకు ముందుకు వెళ్ళిపోయారో వాళ్ళకు ఇబ్బందులు నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా దీని మీద దృష్టి సారించి నాలాల ఆక్రమణని దాన్ని తొలగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ నివాస స్థలాలు ఇస్తే కూడా అట్లీస్ట్ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని కూడా నేను తెలియజేస్తాను ఈ సందర్భంలో